ప్రస్తుతము రెవెన్యూ శాఖలో ఏమేమి పథకాలు ఉన్నాయి, ఏ విధంగా మనము వాటిని అమలుపరచాలి అనేది ఒకటి మెయిన్. రెవెన్యూ శాఖలో ప్రస్తుతానికి పట్టాదారు పాస్బుక్లు, ఇంటి పట్టాలు, భూమి పట్టాలు అనే పలు రకాలుగా సేవలు మనము ప్రజలకు అందిస్తున్నాము. వాటిలో ముఖ్యంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ వారు ఉగాది పండుగ రోజున 25 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి మొత్తం విడతల వారిగా 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వానికి పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంటి పట్టాలు ఇవ్వడానికే రెవెన్యూ శాఖ వారు ప్రతి ఫీల్డ్ లెవెల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి ఏ ఇంటిలో ఎంతమంది ఇల్లు లేని వారు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ వారికి ఎంత భూమి అవసరం ఉంది ఇంటి పట్టాలు ఇవ్వడానికి, ఒక్కొక్కరికి 1 సెంటు వంతున ఇంటి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం వారు మనం ఆదేశించడం జరిగింది రెవెన్యూ శాఖను. ఆ విధంగా రెవెన్యూ శాఖ ఫీల్డ్ లెవెల్లో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, రెవెన్యూ ఆఫీసర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా వాటిపైన కసరత్తు చేస్తూ ఫీల్డ్ను ఐడెంటిఫై చేయడం జరుగుతున్నది. ఆ విధంగా మనము కొద్దిమందికి ఉగాది పండుగ రోజున ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటి పట్టాలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా హౌసింగ్ ద్వారా ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి. తర్వాత భూమి పట్టాలు ప్రస్తుతానికి ప్రభుత్వం వారు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రభుత్వం వారి భూమి ఏదైతే ఉందో ప్రభుత్వం సంబంధించింది, అది పొలం భూములు కావచ్చు, కాలువలు కావచ్చు, తోపు కొనుగోలు కావచ్చు, రకరకాల కేటగిరీస్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం వారు భూమి పట్టాలు ఇవ్వడం లేదు. ఇంకా నెక్స్ట్ పట్టాదారు పాస్బుక్లు, ప్రతి రైతు కూడా భూమి కొనుగోలు ద్వారా పట్టాదారు పాస్బుక్ను ప్రభుత్వం వారి నుంచి మనము పొందవచ్చు. అది ఏ విధంగా అంటే ప్రతి రైతు కూడా కొన్న భూమికి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలంటే మీసేవ ద్వారా నమోదు చేయించుకొని రెవెన్యూ శాఖకు వస్తే అక్కడ విఆర్ఓ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా తనిఖీ చేసి ఇతను ఇచ్చినటువంటి పత్రాలన్నీ సరైనవా కావా, ఇచ్చిన సర్వే నెంబర్లు, విస్తీర్ణం అన్నీ కూడా సరైనవా కావా అని ట్యాలీ చేసుకొని ఆ వివరాలన్నింటి కూడా మేము ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకు చెన్నై నుంచి పట్టాదారు పద్ధతులు ప్రింట్ అయ్యి మనకు వస్తున్నాయి. అవి కూడా అన్నీ కూడా మాన్యువల్గా కాకుండా ప్రింట్ అయి వస్తాయి. ఇంతకుముందు మనకు మాన్యువల్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది పూర్వం, ఇప్పుడు ఆ విధంగా ప్రభుత్వం వారు ఇవ్వడం లేదు, ఓన్లీ ప్రింట్ అయ్యి మనకు వస్తున్నాయి. ఆ పాస్బుక్ కూడా మనం రైతులకు ఇస్తున్నాం. ఈ విధంగా రెవెన్యూ శాఖలో ముఖ్యంగా ఈ 3 సేవలు మనం అందిస్తున్నాం. ఇంకా రకరకాల సేవలు కూడా ఉన్నాయి, ప్రస్తుతానికి అయితే అవన్నీ కూడా ఈ వరకు అవసరం లేదని నేను అనుకుంటున్నా. తర్వాత పౌర సరఫరాల శాఖ అంటే మనం సివిల్ సప్లైస్ అంటాం పెద్దలుగా. వాటిల్లో ఏమి ఇస్తున్నాం మనం ప్రజలకి నిత్యావసర వస్తువులను ఇస్తున్నాం. ఏమేమి ఇస్తున్నాం నిత్యావసర సరుకులు చెప్పండి. రైట్. ప్రస్తుతానికి మనము 4 రకాలు సరుకులు కూడా ప్రభుత్వం నుంచి మనం ప్రజలకు అందిస్తున్నాం. రాబోయే కాలంలో ఇంటింటికి సరుకులు సరఫరా అని చెప్పేసి గ్రామ వాలంటీర్ల ద్వారా ఇవ్వాలని చెప్పేసి వాటిలో కూడా 7 రకాల సరుకులు కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతానికైతే మనము బియ్యము, చక్కెర, ఆట, కందిపేడ ఇవి మాత్రం ఇస్తున్నాం. అవి కూడా ప్రభుత్వం వారు ఎప్పుడు సప్లై చేస్తే అవి మాత్రం ఇస్తున్నాము. కాకపోతే కంటిన్యూగా ఏమేమి ఉంటాయి, బియ్యము, చక్కెర మాత్రమే ఉంటుంది, అవి మాత్రం సరఫరా చేస్తున్నాము. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మీరందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ప్యాకింగ్ చేసినటువంటి సరుకులను కూడా పంపిణీ చేయవలసి ఉంటుంది. ఇది ప్రభుత్వం వారి నిర్ణయం. కాకపోతే మనకి 1 సెప్టెంబర్ నుంచి కూడా ఇంటింటికి సరుకులు పంపిణీ చేయాలని చెప్పేసి ఉండింది. అది ప్రస్తుతానికి 1 మార్చి 1 ఏప్రిల్కి పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే మనకు సన్నద్ధం అనేది ప్రభుత్వం వారి నుంచి సేకరణలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తినాయి. దానిపైన ఈ ప్యాకింగ్ చేసేదానికి ప్రతి జిల్లాలో కూడా ఒక ఫ్యాక్టరీని స్థాపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఉంది. మనకు స్టేట్ లెవెల్లో 4-5 చోట్ల మాత్రమే ఈ ప్యాకింగ్ సిస్టమ్ అనేది ఉంది. అందువల్ల అందరికీ ఒక్కసారిగా అందించాలంటే ప్రభుత్వానికి ఆలోచన చేస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఇంటింటి సరుకు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అది కూడా 1 మార్చి 1 ఏప్రిల్లో చేయాలని చెప్పేసి ఉన్నారు. తర్వాత అంచెలంచెలుగా ప్రతి జిల్లాలో కూడా సరుకులను ఇంటింటికి మీరే ఇవ్వాల్సి వస్తుంది వాలంటీర్ ద్వారా. వాలంటీర్ ద్వారా మనం సరుకులను ప్రతి
సరఫరా చేస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం వారు రెవెన్యూ శాఖ నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి సేవలను ప్రభుత్వం వారికి, ప్రభుత్వం నుండి ప్రజలకు చేరవలసిన బాధ్యత గ్రామ వాలంటీర్ అన్నది. ఈ విధంగా మీరందరూ కూడా వీటిలో పూర్తిగా అవగాహన కలిగించుకొని ఏమైనా డౌట్ ఉంటే ప్రతి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఏ సిబ్బందిని కూడా అడిగినా కూడా మీకు చెప్తారు. బీఆర్ఓ నుంచి బాలదార్ వరకు మీకు అందుబాటులో ఉంటారు ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్లో. కాబట్టి ఈ విధంగా రెవెన్యూ శాఖ నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి మీరు సేవలు పొందాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ నా వివరాలన్నీ చాలా చక్కగా చెప్తాడు సారు. మరి మీకు ఏం ఉపయోగమో మా అంశాలన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకుంటే మనం మన 50 కుటుంబాల ప్రజల కుటుంబాలన్నీ కూడా హెల్త్ సేవలను మనం వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శ్రద్ధగా వినండి సార్, డిస్టర్బ్ చేయకుండా. కొత్తగా జాయిన్ గ్రామ వాలంటీర్స్కు స్వాగతం తెలుపుకుంటూ ముందుగా మీకు వందనాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేస్తా. నేను దాదాపు 11 డిపార్ట్మెంట్ల గురించి మీకు తెలుసుకోవాల్సి వస్తుంది.